ఓటమిని తీసుకోలేక జీర్ణించుకోలేక చేస్తున్న వ్యాఖ్యల లేదంటే ఒక సాకుగా చూపించి వైసీపీని బ్లేమ్ చేసే వ్యాఖ్యల ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సరే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా సరే టీడీపీ పెద్దగా గెలిచే పరిస్థితి అయితే లేదు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అన్నారు ఇప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బాలకృష్ణ దగ్గరికి పరిగెత్తమా ఈజీనా లేకపోతే తమకి సమీపంలో ఉన్న తమ ఊళ్ళోనే ఉన్న గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తాం ఈజీనా ఈ 20 నెలల పాలనని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి రిఫరెండం గా ఎన్నికలు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ మద్దతు కొడగట్టుకున్నట్ట ఉన్న మద్దతు పోగొట్టుకున్నట్ట ఇచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారా లేరా లోకేష్ అయితే గనుక లోకేష్ కుప్ప నుంచి పోటీ చేస్తారా లేదా మంగళగిరి నుంచి పోటీ చేస్తారా ఇవన్నీ కూడా ఓటర్లు ఆలోచించుకుంటారు అంత ఎదిరెడ్డి పోరాడే జన సైనికులు ఉన్నప్పుడు లిస్ట్ అనౌన్స్ చేయడానికి ఎందుకు మరి వెనకాడుతున్నారు మీ అభ్యర్థి గట్టిగా ఉంటే మీ అభ్యర్థి నిజమైన జన సైనికుడు అయితే పీక మీద కత్తి పెట్టినా గానీ ఇటు మారడు లేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి అయితే ఆల్రెడీ మారిపోయి ఉంటాడు జనసేన చీల్చిన ఓటు అధికార పక్షాన్ని అనుకోవాలా తెలుగుదేశం పార్టీ అనుకోవాలా లేదంటే మరావతి రాజధాని నుంచి తరలించడం అంటే ప్రజలే కాదు వ్యక్తిగతంగా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తాను వెల్కమ్ టు ప్రజా ప్రశ్న పల్లెపోరు ముగిసింది పల్లెపోరు ఫలితాలు విడుదలైన తర్వాత వాస్తవానికి పంచాయతీ ఎన్నికల తీరుని మొదట్లో కాస్తంత అయిష్టంగా ఒప్పుకున్న అధికార పక్షం ప్రతిపక్షం ఇష్టంగా ఒప్పుకున్న ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది ఫలితాలు చూసి ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ అదే నేపథ్యంలో వరుసగా వైసీపీ ప్రభంజనం సృష్టించిన పరిస్థితి కూడా పల్లెపూరులో చాలా స్పష్టంగా కనిపించింది మరోపక్క జనసేన కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పాలా అంటే అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇదే నేపథ్యంలో మనకి పూర్తి విశ్లేషణ అందించడానికి చింత రాజశేఖర్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సార్ నమస్తే నమస్తే అండి ఒకసారి మీరు చూశారు ఓవరాల్గా నాలుగు విడతల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ తాజాగా చెబుతున్న లెక్కలు వాళ్ళకి 1000కి పైగా స్థానాలు సంపాదించుకున్నారు అనేది అంటే ఎలా చూడాలి ఓవరాల్గా వైసీపీ ప్రభంజనం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఆ ప్రభంజనాన్ని ఒప్పుకోని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది పార్టీ మొదటి విడతలోనే దాదాపు 1005 క్లెయిమ్ చేసింది సో వాళ్ళు దాదాపు 4000 పైన ఏమైనా క్లెయిమ్ చేస్తుండొచ్చు అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే ఇది పార్టీ సింబల్స్ లేకుండా పార్టీకి అతీతంగా జరిగిన ఎన్నికలు కాబట్టి ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ క్లెయిమ్స్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఎవరైనా సరే క్లెయిమ్ చేసుకునే ముందు ఏం చెప్పాలంటే అసెంబ్లీ నియోజకవర్గం పేరు ఆ గ్రామ పంచాయతీ పేరు అభ్యర్థి పేరు ఆ అభ్యర్థికి తమ పార్టీ తరఫు నుంచి ఏదైనా సరే సభ్యత్వ నంబర్ ఏమన్నా ఉంటే ఆ నంబర్ పెట్టేసేస్తే దాన్ని బట్టి మనం ఏమన్నా సరే వెరిఫై చేసుకోవచ్చు అంతేగాని ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వైసీపీ రెబల్ ఉన్నారు అనుకోండి లేదా టీడీపీ రెబల్ ఉన్నారు ఒకే గ్రామంలో ఇద్దరు పోటీ చేశారు అనుకోండి ఒకే పార్టీ నుంచి రెబల్ గెలిస్తే ఏమంటుంది అంటే దాన్ని ఇతర పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి అక్కడ ఏమవుతుందంటే అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి ఇండిపెండెన్స్ అందరూ క్లెయిమ్ రెబల్ అభ్యర్థిని ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనేది ఇద్దరు క్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు సపోజ్ ఒక టీడీపీ కానీ వైసీపీ కానీ అంటే బహుశా జనసేనకి రెబల్స్ బెడద లేదేమో వాళ్ళకి రెబల్స్ ఉన్న చోట ఏమవుతుందంటే రెబల్ గెలిస్తే ఏమవుతుందంటే దాన్ని ఇతర పార్టీలు మా అభ్యర్థి అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండిపెండెంట్ ఎక్కడ గెలిచారనుకోండి వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు సో ఎవరైనా సరే ఈ నేను చెప్పాను కదా అది ఒక పట్టిక ఒకటి రూపొందించి ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఈ గ్రామ పంచాయతీ ఈ అభ్యర్థి పేరు ఇతనికి మా పార్టీ తరఫున ఇచ్చిన సభ్యత్వ నమోదు నంబర్ ఇది అని చెప్పేసి ఒక నంబర్ ఇచ్చేసి దాని ఫోటో ఉన్న పెడితే వెరిఫై చేసుకుంటారు కావాల్సిన వాళ్ళు అప్పుడు ఇంకా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే దాదాపు అందరికీ 10-15% తగ్గిపోద్దు ప్రతి ఒక్క పార్టీకి 10-15% ఓటింగ్ మన వాళ్ళ క్లెయిమ్ తగ్గి పడిపోతుంది సో అప్పుడు ట్రాన్స్పరెన్సీగా నిజమైన ఫలితాలు ఏంటనేది అప్పుడు బయటపడతాయేమో అప్పుడు బయటపడతాయి అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఒక చోట ఏమైపోయిందంటే ఎస్పెషల్లీ జనసేన పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే కాపు ఓటింగ్ డామినేషన్ ఉందో
అక్కడ వాళ్ళు పోటీ దిగారు. అది ఒకవేళ రిజర్వేషన్లో ఉందనుకోండి, వాళ్ళు ఏం చేశారంటే ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి నిలబెట్టేసేసి బీసీ అభ్యర్థి అవ్వచ్చు, లేకపోతే ఎస్సీ అభ్యర్థి అవ్వచ్చు, లేకపోతే బీసీ మహిళ ఆ రిజర్వేషన్కి సంబంధించిన ఒక అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెట్టేసేసి జనసైనికులు అంతా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. రేపొద్దున వాళ్ళు ఎన్ని రోజులు జనసేనతో నిలబడతారు అనేది కూడా చాలా ప్రశ్నార్థకం. ఆ ఊళ్ళో తమ విజయం సాధించాలని గట్టిగా కృషి చేసినప్పటికీ బీసీలు అంటే వాళ్ళు తెలుగుదేశం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది, అదే ఎస్సీలు అయితే వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి గెలుపు అయితే సాధించుకున్నా కానీ అది ఎన్ని గెలిచిన అభ్యర్థి అంటే తమ పార్టీకి చెందని వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకున్నారు అనుకోండి, రిజర్వేషన్ వాళ్ళ ఇబ్బంది వల్ల వాళ్ళు ఎంతకాలం నిలబడతారు అనేది కూడా చాలా రాబోయే రోజు. అయితే ఇక్కడ ఇవి ఈ ఎన్నికలన్నీ పార్టీ రహితంగా పార్టీ గుర్తు రహితంగా జరిగినా సరే క్షేత్రస్థాయిలో బలపరీక్ష, ఒక రకంగా క్షేత్రస్థాయిలో తమకున్న బలం ఏంటి అని నిరూపించే ఎన్నికలుగానే మనం చూడాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ బలం ఏంటో నిరూపించుకుందా ఈ 20 నెలల పాలనని, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు రిఫరెండంగా ఎన్నికలు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ మద్దతు కూడగట్టుకున్నట్ట, ఉన్న మద్దతు పోగొట్టుకున్నట్ట? అసలు ఏ కోసం నాకు కనబడట్లేదు. అండ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఇప్పుడే నిమ్మగడ్డ గారి హయాంలోనే ఎన్నికలు జరగాలి, ఎన్నికలు జరగాలి అని పట్టుబట్టి ఎన్నికలు జరిపించుకొని అదొక పెద్ద తప్పు చేసామా అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ లోనే వాళ్ళకి అవగతం అయిపోయింది. సో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. కంటిన్యూ అవుతూ వస్తే ఇప్పుడు ఏమైందంటే జన మన వైసీపీ కనుక చెప్పుకున్నట్టు 80% 85% క్లెయిమ్ లేకపోయినట్టుగా 75% మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 70-75 మధ్యలో ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది. అలాగే కొద్దిగా ఇక్కడ టీడీపీ 2019 ఎన్నికల్లో 40% నుంచి 32-35 మధ్యలోకి వచ్చేసింది. ఇంకా కంటే 30 కంటే దిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ కట్ అయిన ఓట్ షేర్ అంతా జనసేన గ్రాబ్ చేసుకుంది అని అనుకుంటున్నారు. కానీ ఇండిపెండెంట్లు కూడా గణనీయంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు పంచాయతీ ఎన్నికలకు వస్తే ఇండిపెండెంట్స్ అనేది మంచి సంఖ్యలో ఉంటారు వాళ్ళు. సో అది ఎవరో లెక్క పెట్టదు, ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే క్లెయిమ్ చేయదలుచుకుంటే ఈ ఫార్మాట్ని ఫాలో అయ్యి వాళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ ఎన్నికల ఫలితాల్లో థర్డ్ ప్లేస్కి వచ్చింది జనసేన అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ జనసేన చీల్చిన ఓటు అధికార పక్షాన్ని అనుకోవాలా, తెలుగుదేశం పార్టీది అనుకోవాలా, లేదంటే ఒక సామాజిక వర్గం పూర్తిగా జనసేనకు పట్టం కట్టింది ఎన్నికల్లో అనుకోవాలా? ఇప్పుడు ఒక సామాజిక వర్గం పట్టం కట్టిందని మనము వాళ్ళ క్లెయిమ్ అయితే చేస్తున్నారు. కానీ ఆ సామాజిక వర్గం ఓటు శాతానికి దగ్గరగా 18% అని మొదటి విడతలో, రెండో విడతలో 22% అని, ఈ మూడో విడతలో 23% అని, మళ్ళీ ఇంకా ఫైనల్ రాలేదు రిజల్ట్, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమీ ప్రకటించలేదు. అది ఒక 25% అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దానివల్ల వాళ్ళు ఏమి ఇండికేషన్ ఇస్తారంటే కాపు ఓటు బ్యాంక్ మొత్తం మాకు వెన్నుదనగా ఉంది, మేము కాపు ఓటు బ్యాంక్ని రిటైన్ చేసుకున్నాము, 2019 ఎలక్షన్స్లో మేము ఏదైతే రిటైన్ చేయలేకపోయామో దాన్ని గ్రాప్ చేయలేకపోయామో అది ఇప్పుడు మొత్తం మేము కాపు ఓటు బ్యాంక్ మొత్తం ట్యాప్ చేసుకున్నాము, మా దగ్గర ఉంది అని ఒక చెప్పడానికి క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎంత సిల్లీగా ఉందంటే, ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఈ పార్టీ అయినా సరే, వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, ఒక నెల రోజుల్లో మీకు పార్టీ గుర్తులతో ఎన్నికలు ఉండగా కార్పొరేషన్ కానివ్వండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ కానివ్వండి, ఈ ఆత్రం ఎందుకు? అసలు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసిన పార్టీ కనుక అది ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున పంచాయతీ ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థికి వేస్తే జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో ఇంకోటికి వేసే అవకాశం వెరీ రేర్గా ఉంటుంది. పార్టీ అభిమాని అయితే అంటే తనకి ఏదైనా బంధువు లేకపోతే తనకి సమీప అభ్యర్థి అయితే తప్ప పార్టీ మారి ఓటింగ్ అంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేదు. సో మరి అదే ట్రెండ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇంత నెల రోజుల గ్యాప్లోనే ఉంటే దాన్ని ఎలా కవర్ చేసుకున్నారు, ఎలా సమాధానం చెప్దాము, ఎలా సంజేసి చెప్దామనే ఆలోచన కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారంటే తమకి లభించిన ఓటు శాతానికి 10-15 ఒక్కోసారి 20% కూడా ఎక్కువ క్లెయిమ్ చేసుకున్నారు. అంటే మీరన్నట్టు ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, కానీ జనసేన చెబుతున్నది ఏంటి, వాళ్ళ వాయిస్ మీరు వినే ఉంటారు, ఒకవేళ అభ్యర్థుల పేర్లు అభ్యర్థులను ప్రకటిస్తే ఇబ్బందులు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకే మేము చెప్పట్లేదని ఆ పార్టీ నేతలు చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. మొదటి విడత నుంచి ఇస్తానే ఉన్నారు. ఫస్ట్ ఎప్పుడైతే 49 పంచాయతీలు గెలుచుకున్నామని చెప్పారో అప్పుడు అడిగినప్పుడు ఇదే తరహా ఆన్సర్ వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు రేపొద్దున్న మీరు క్లెయిమ్ చేయనంత మాత్రాన వాళ్ళని ఆగి ఆపుకుంటారా ఏమి? ఇప్పుడు అది ఎలాగో వాళ్ళు వెళ్ళే మీ అభ్యర్థి గట్టిగా ఉంటే, మీ అభ్యర్థి నిజమైన జనసైనికుడు అయితే పీక మీద కత్తి పెట్టినా కానీ ఎటు మారడు, లేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి అయితే
ఆల్రెడీ మారిపోయి ఉంటాడు. సో దాని గురించి ఒక అదే ఓన్లీ సిల్లీ ఎక్స్క్యూజ్ అది. అది ఏంటంటే కుంటి సాగు చెప్పుకొని తప్పించుకోవటమే తప్ప ఏ పార్టీ అయినా సరే దీన్ని మనము అన్లెస్ అండ్ అంటిల్ దే కమౌట్ విత్ ట్రాన్స్పరెంట్ ఫిగర్స్, నేను చెప్పిన ఫార్మాట్లో వాళ్ళు ఇచ్చిన పార్టీ సభ్యత్వంతో సహా వాళ్ళు ప్రకటించకపోతే అది ఫాల్స్ క్లెయిమ్. ఇంకోటి జనసేన విషయం వచ్చేటప్పటికల్లా చాలా ఆసక్తికరమైన పరిణామం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మొదటి విడతలో 1700 మంది రెండో స్థానంలో నిలిచారండి సర్పంచ్ అభ్యర్థు, పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు రెండో స్థానంలో 1700 నిలిచారని, సెకండ్ ఫ్లేస్లో 1500 మంది, మూడో ఫేజ్లో 1654 మంది, అలా అంటే ఆల్మోస్ట్ 50% దాకా ఆయన మేము రెండో స్థానంలో ఉన్నామని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జనసేన పార్టీకి గ్రామీణ స్థాయిలో క్యాడర్ లేదు. మరి రెండో స్థానంలో నిలబడే వాళ్ళని అందరినీ ఆయా గ్రామాలకి జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్గా వెళ్ళేమన్నా గుర్తిస్తారా లేదా? అంటే జనసేన క్లెయిమ్ ఎట్లా ఉందంటే ఎన్నో దౌర్జన్యాలు దాడులు జరిగినా సరే మా వాళ్ళు ప్రాణాలకి తెగించి నిలబడి పోటీ చేశారని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు కోరుకునే అంటే శతజ్ఞులు ఎదురొచ్చినా సరే నిలబడే సైనికుడు నాకు కావాలి అని కోరుకునేది దీంతో ప్రూవ్ అయిపోయింది. ఆ 1700 నిలబడే సైనికులు ఉన్నారని ప్రూవ్ అయిందా? ఆ ఉన్నారని ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేసే అంటే వాళ్ళు ఎంతమంది అయినా సరే పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేసినట్టు 1700 కాకపోయినా సరే రిజల్ట్స్ చూపించినట్టు 49 అయినా సరే అంతమంది అయితే ఉన్నారు కదా. మీరు మొదటి స్థానంలో రెండో స్థానంలో వచ్చిన వాళ్ళకు కూడా మీరు అంటే దోపిడులకి మళ్ళీ దౌర్జన్యాలకి దుర్మార్గాలకి ఎదురొడ్డి నిలబడినా సరే వాళ్ళని కూడా మీరు గుర్తించి గ్రామ పంచాయతీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఇంకా మీరు ఏ ఎప్పుడు ఇస్తారు ఇంకా? అంటే ఎందుకు అంత ఎదురెడ్డి పోరాడే జన సైనికులు ఉన్నప్పుడు లిస్ట్ అనౌన్స్ చేయడానికి ఎందుకు మరి వెనకాడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? అదే అంటే నేను చెప్తున్నా కదా నాట్ ఓన్లీ జనసేన వై, అంటే మనం జనసేన అయినా సరే ఇప్పుడు టీడీపీ అయినా సరే మొదటి స్థానంలో వైసీపీ అయినా సరే వాళ్ళు ట్రాన్స్పరెన్సీ ఒకటి మెయింటైన్ చేయాలి జనాలని. వైసీపీ మెయింటైన్ చేస్తుంది, వైసీపీ పోల్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లో వాళ్ళు పూర్తిగా ఫోటోలతో సహా పెట్టేశారు, అభ్యర్థులు ఫోటోలతో సహా మొదటి నుంచి పెడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు అభ్యర్థి ఫోటో అంటే ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, నేను ఫోటోని నేను యాక్సెప్ట్ చేయను, వాళ్ళ పార్టీ మెంబర్షిప్ నంబర్ ఉంటుంది కదా, దట్ ఈస్ మోర్ ఆథెంటిక్, దట్ ఈస్ ఆథెంటిక్ అనమాట. వాళ్ళ పార్టీ మెంబర్షిప్ ఐటీ అక్కడ క్లిక్ చేస్తే పార్టీ మెంబర్షిప్ కార్డు రావాలా, పార్టీ మెంబర్షిప్ కార్డు వచ్చింది అనుకోండి దట్ ఈస్ ఆథెంటిక్. అంతే, ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిచారనుకోండి అతని ఫోటో ఎవరైనా వేసుకోవచ్చు, అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేకి భయపడో లేకపోతే ఎవరికైనా భయపడో సరే సరే వేసుకోండి సార్ అంటాడు, అది కాదు కదా. అంటే ఇక్కడ వైసీపీ చెబుతున్న లెక్కలను కూడా నమ్మలేమన్నా మీరు చెప్పేది? నేనేమంటానంటే వైసీపీ లెక్కలు కూడా డెఫినెట్ గా ఒక 10-10% ఎక్సెస్ ఉంటాయి. అంటే రెబల్స్, మీరు అనేది రెబల్స్, రెబల్స్ ఉండొచ్చు ఇండిపెండెన్స్ ఉండొచ్చు. అంటే అదే పారదర్శకత అనేది వైసీపీ చెబుతున్న లెక్కల్లో కూడా చూడలేమా నేను అనేది అది. అంటే ఇప్పుడు వైసీపీలో తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు, అలాంటి క్లెయిమ్స్ వాళ్ళు ఆల్రెడీ ఓవర్వెల్మింగ్ మెజారిటీలో ఉన్నారు కాబట్టి 70% క్రాస్ అయ్యి ఉంటారు కాబట్టి ఒక 10-15% యాడ్ చేసి చెప్పుండొచ్చు. కానీ అదే జనసేన ఒక 5-10% ఉండి ఇంకో 15% యాడ్ చేస్తే అది అప్సెట్ గా ఉంటుంది, స్టూపిడిటీ అది. అండ్ టీడీపీ కూడా ఒక 20% గెలిచి ఇంకో 20% యాడ్ చేసి 40 అని చెప్తే డబుల్ చేసుకున్నట్టు లెక్క. అదే 70% ఉన్న వైసీపీ ఒక 10% వేసుకుని 80% చెప్తే ఆ మార్జినల్ గా వాళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటున్నారే తప్ప వీళ్ళు 10-15% వచ్చిన వాళ్ళు కానీ 20-25% వచ్చిన వాళ్ళు కానీ దానికి డబుల్ సంఖ్య చెప్పుకుంటే అది అబ్సర్డ్ కదా. అంటే ఒకటి మీరన్నట్టు ఒక చిన్న లాజిక్ ఇవాళ చంద్రబాబు గారు మాట్లాడింది చూస్తే 4200 సీట్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఓకే, ఇక్కడ 42% అంటే ఆయన అన్నట్టు పోనీ మనం అనుకున్నట్టు ఇప్పుడు అనుకున్నట్టు 10% అనుకున్న 42+10 మహా అయితే ఇంకా ఇంకో 10% యాడ్ అవుతుంది. అలా చూసుకున్నా సరే 58% అధికార పార్టీది అవుతుంది కదా అప్పుడు. అంటే ఇప్పుడు ఆయన ఓట్స్ 4200 స్థానాలు గెలుచుకున్నారు పంచాయతీలు అవుట్ ఆఫ్ అది అంటే 58% కంటే ఎక్కువ ఉంటుంది డెఫినెట్ గా, 70% అరౌండ్ 70 ఉంటుంది. వాళ్ళు అన్నట్టు మరి 85 ఉండదు, అలాగే వీళ్ళు అన్నట్టు మరి 58 ఏమి ఉండదు. 58 లో జనసేన కూడా ఉంటుంది కదా, సో ఇండిపెండెన్స్ ఉంటారు మళ్ళీ.
సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే, నేను నా కాపు ఓటు బ్యాంక్ ని నేను హోల్డ్ చేసుకున్నాను, మొత్తం కాపు సామాజిక వర్గం నాకు వెన్నుదన్నుగా నిలబడింది, ఐఆమ్ ఎ ఫోర్స్ నౌ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 2019 ఎన్నికల కంటే కూడా నేను ఒక 3% ఓటు బ్యాంక్ పెంచుకున్నాను అని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఈక్వేట్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ గణనీయంగా పడిపోవాలి, అది ఏమీ కనబడట్లేదు కదా. మనకి ఇప్పుడు మనకు ఒక నెల రోజుల్లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది కదా. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అప్పుడు నామినేషన్లు వేయలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నామినేషన్లు మమ్మల్ని బెదిరించారు అది ఇది అని చెప్తున్నారు. మరి సో అక్కడ వాళ్ళు కొద్దిగా ఇది చేసే అలవా కొద్దిగా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం మాత్రం ఏం చేస్తుందంటే, దాదాపు అన్ని చోట్ల పోటీలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నిజమైన ఫిగర్స్ అనేది మనకి 1 మంత్ తెలిసిపోతాయి. అయితే ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది తెలుగుదేశం పార్టీ ఓటమికి సంబంధించి? ఎందుకంటే చాలా చోట్ల మొన్న చూసుకుంటే 3వ విడతలో కుప్పం నియోజకవర్గంలోనే దారుణమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తాజాగా హిందూపురంలో కూడా 38 స్థానాలు వైసీపీయే క్లియర్ చేసుకుంది, క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి విషయాలను ఒకసారి ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అంటే ఇక్కడ ఒకటి మనం చూడాలండి, ఈ గెలుపు పార్టీలు గెలుపు కింద చూడకూడదు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో ఓటర్లు పంచాయతీ ఓటుకి వేసేటప్పుడు ఏం ఆలోచిస్తారంటే, తమకి గ్రామ అభివృద్ధి సంబంధంతో పాటు తమకు ఏమన్నా పర్సనల్ పనులు కానీ లేకపోతే వ్యక్తిగత కారణాలు కానీ ఏవైనా ఉంటే ఎమ్మెల్యేని అప్రోచ్ అవ్వాలంటే ప్రెసిడెంట్ ద్వారానే అప్రోచ్ అవుతారు. డైరెక్ట్ అప్రోచ్ చాలా కొద్ది. సో వాళ్ళకి ఏమైనా పని కావాలంటే అధికార పార్టీ ద్వారా ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మీడియేటర్గా గ్రామ ప్రెసిడెంట్ ఉంటారు. సో ఇంకా పదవీ కాలం, ఈ అసెంబ్లీకి పదవీ కాలం 3 సంవత్సరాల 3 నెలలు ఉంది. ఇంకా ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో గ్రామంలో ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే దగ్గర కావాలంటే తమ గ్రామ ప్రెసిడెంట్ ద్వారానే వెళ్ళాలి. మరి ఏ గ్రామ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అనేది చూస్తారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. దాన్ని మనం అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ వైసీపీ మెరిట్గా చూడకూడదు. ఈ రిజల్ట్స్ అన్ని డెఫినెట్గా వైసీపీకి అనుకూలంగా వచ్చినప్పటికీ ఇది ప్యూర్లీ ఆన్ మెరిట్ ఆఫ్ వైసీపీ అని చెప్పకూడదు. అంటే ఒక 50% కూడా ఉండదంటారా? వైసీపీ క్రెడిట్ కానీ వైసీపీ మెరిట్ 50-60 ఆ వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉంటుందండి, ఉంటుంది డెఫినెట్ గా. లాస్ట్ టైం వైసీపీకి 51% ఓట్ షేర్ వచ్చింది, దానికి ఇది యాడ్ అవుతుంది, ఈ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా హిందూపురం అండ్ కుప్పం ఎందుకు వెళ్ళలేదని, హిందూపురంలో కానీ కుప్పంలో కానీ వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థి కానీ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత యాక్సెసిబిలిటీ ఉంటుంది, అలాగే మన బాలకృష్ణ గారికి ఎంత యాక్సెసిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బాలకృష్ణ దగ్గరికి పరిగెట్టమా ఈజీనా, లేకపోతే తమకి సమీపంలో ఉన్న తమ ఊళ్ళోనే ఉన్న గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళటం ఈజీనా, అది చూసుకుంటారు కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా అది వెరీ కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. ఇట్ డస్ నాట్ మీన్ దట్ అంటే వైసీపీ క్లెయిమ్ చేసినట్టు చంద్రబాబుని కుప్పం నుంచి వైపౌట్ చేశారని కానీ, అలాగే హిందూపూర్ నుంచి బాలకృష్ణ వైపౌట్ చేశారని భావించడానికి లేదు. డెఫినెట్గా వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగి ఉంటుంది. అండ్ చంద్రబాబు నాయుడు విషయం వచ్చేటప్పటికి ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ ఉంది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఆయన గతం వరకు కుప్పం నుంచి కాబోయే ముఖ్యమంత్రి, వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారా లేరా, లోకేష్ అయితే కనుక లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తారా లేకపోతే మంగళగిరి నుంచి పోటీ చేస్తారా, ఇవన్నీ కూడా ఓటర్లు ఆలోచించుకుంటారు. ఇన్ని రోజులు అంటే చంద్రబాబు నాయుడుకి వెన్నుదన్నుగా నిలబడ్డారంటే మా నియోజకవర్గం అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇప్పుడు డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారు ముఖ్యమంత్రి దాదాపు ఖరారు అయిపోయింది, ప్రజల్లో ఖరారు అయిపోయింది, క్యాడర్లో అయిపోయింది. సో మా అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా కాదా అనే ఒక మీమాంస కూడా చంద్రబాబు నుంచి బ్యాకప్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే అది ట్రెడిషనల్లీ నాట్ హెరిడిటరీ పరంగా అది చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం కాదు, పూర్వీకుల గ్రామం కాదు అది. ఒక చంద్రబాబు నాయుడు గారిది చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లె. సో నారావారిపల్లె కుప్పంలో లేదు కదా, నారావారిపల్లె ఆయన బంధుగానం కానీ ఏమన్నా అక్కడ ఉంటే సరే మనవాడు అని నిలబడేది అక్కడ తక్కువ ఛాన్స్. కానీ నారావారిపల్లె గెలిచింది కదా, అలా అనుకుంటే నారావారిపల్లెలో అంటే అదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం కాబట్టి అక్కడ గెలిచారు. ఇక్కడ కుప్పం వాడది కాదు కదా,
ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అని నిలబడ్డారు. ఇప్పుడు వచ్చేసరి లోకేష్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఆయన అయ్యే మంగళగిరి నుంచి లేకపోతే గుంటూరు జిల్లాలో ఎక్కడి నుంచి లేకపోతే కృష్ణా జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేశారు అనుకోండి. అంటే మీరన్నట్టు మీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే ఓటర్లు పార్టీని చూడాలా లేదంటే పర్సన్ చూడాలా? అంటే చంద్రబాబు లోకేష్ అనేది చూస్తారా? ఎవరు వచ్చినా సరే టీడీపీ తరఫున ఒక ఫిక్స్డ్ ఓటింగ్ ఉంటుందేమో కదా, అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనేది నా ప్రశ్న. టీడీపీ తరఫున ట్రెడిషనల్ ఓటింగ్ అయితే ఈసారి డెఫినెట్ గా డెంట్ పడింది దానికి. దానికి వైసీపీ డెఫినెట్ గా డెంట్ వేసింది. ఎక్కడెక్కడైతే చాలా చోట్ల గుంటూరు జిల్లాలో కానివ్వండి అండ్ కుప్పం లాంటి ప్లేస్ లో వాళ్ళకి డెంట్ పెట్టారంటే డెఫినెట్ గా ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ అయితే వాళ్ళు డెఫినెట్ గా కట్ చేశారు. అదైతే వైసీపీ క్లెయిమ్ చేసుకోవాల్సిన బిగ్ విక్టరీ. కానీ అది విక్టరీ అయినప్పటికీ కూడా దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దానికి అంటే అక్కడ వరకు వదిలేస్తే పోని, మిగిలిన చోట్ల ఎందుకు ఈ పరాజయం తెలుగుదేశం పార్టీకి? అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడంలో ఫెయిల్ అయ్యారా, టీమ్ వర్క్ విఫలమైందా? ఎందుకంటే ఇది పూర్తిగా కార్యకర్తల స్థాయిలో క్షేత్రస్థాయిలో జరిగిన ఎన్నికలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సరే, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా సరే టీడీపీ పెద్దగా గెలిచే పరిస్థితి అయితే లేదు. మీరంటే ఇది పంచాయతీ ఎన్నికలు పక్కన పెట్టినా సరే మనము ఓటు బ్యాంక్ ఇంతకుముందు 38-51 ఏదైతే ఉందో అది ఏ 40 and 49-48 దగ్గర ఆగొచ్చు. కానీ మీకు ఇంతకుముందు 23 seats 151 seats బదులు అది ఒక 40 and 125 అలా 130 దాకా వెళ్ళొచ్చు. అంతేగాని తెలుగుదేశం మార్జినల్లీ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వైసీపీ ఏ స్థాయిలో గెలిచిందంటే పోయినసారి అక్కడి నుంచి డెఫినెట్గా కిందకు రావడం తప్ప అక్కడి నుంచి పైకి వెళ్ళడం అంటే సాధ్యం కాదు. అక్కడి నుంచి పైకి వెళ్ళే సాధ్యమైతే 80% కాదు. ఎందుకంటే యాంటీ ఇన్కమెన్సీ ఫ్యాక్టర్ డెఫినెట్గా వర్క్ చేస్తుంది. అండ్ కొంత ఎంతైనా సరే ఇప్పటి వరకు ఆఖరికి మద్యం తాగే వాళ్ళ ఓటు బ్యాంక్ తగ్గించినా కానీ ఒక 2-3% డెఫినెట్గా కట్ అవుతుంది. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ కొన్ని పిచ్చి పిచ్చి బ్రాండ్స్ వస్తున్నాయి. అంటే ఒక బ్రాండ్ నేను చూశాను, అది స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్. ఆ బ్రాండ్ని మరి ఎక్సైజ్ శాఖ ఎలా అలౌ చేసిందో అంటే మన సెంటిమెంట్ని అంత అవహేళన చేస్తున్నారా? నాకు ఎందుకు ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ బ్రాండ్ నేమ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఐ సీరియస్లీ ఆబ్జెక్ట్. అది ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక సెంటిమెంట్ లాంటిది. అంటే మీరు ఆ బ్రాండ్లో ఒక లిక్కర్ బ్రాండ్ తీసుకొచ్చారంటే దాంతో మీరు స్పెషల్ గ్రేడ్ స్టేటస్ అంటే మీకు అంత హేళనగా ఉందా, లేకపోతే అంత అంటే చిన్న చూప ప్రజలంటే అనేది అక్కడ ఒక నిర్లక్ష్యం కనబడుతుంది. దాని మ్యానుఫ్యాక్చరర్ వైసీపీ సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, ఏదైనా సరే ఎక్సైజ్ శాఖ దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది. అలాగే ఇంకోటి వచ్చింది 3 Capitals అని. 3 Capitals అంటే అఫ్ కోర్స్ దానికి సగం కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ప్రత్యేక హోదాకి ఆంధ్రప్రదేశ్లో 99.99% అనుకూలంగా ఉంటారు. సో దాంతో అంటే మీరు అలాంటి పేరు పెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటే వాళ్ళని చులకన చేయటమే. సో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాటి రేట్లు కూడా బీభత్సంగా ఉన్నాయి. ఇది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఓటు బ్యాంక్కి డెఫినెట్గా డెంట్ పెడుతుంది, పెట్టి ఉంటుంది ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లో. మనం కొద్దిగా వెయిట్ చేస్తే ఆయనకి లాస్ట్ టైం పర్సంటేజ్ వైజ్ వస్తే 51% వచ్చింది కాబట్టి 48 దగ్గర ఆగే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు, పూర్తిగా ఈ గెలుపుని అంటే వైఎస్ఆర్సీపీ దక్కించుకున్న స్థానాలకు సంబంధించి ఆయన ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు, అర్ధరాత్రి కరెంట్లు తీసేసి బ్యాలెట్ బాక్సులు మార్చేశారను, కార్లలో కోట్లు తరలి వెళ్ళి అది ఇది కూడా ఎన్నికల సంఘం కూడా పట్టించుకోలేదు, రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు 2 రోజులుగా. అంటే అది ఓటమిని తీసుకోలేక జీర్ణించుకోలేక చేస్తున్న వ్యాఖ్యల, లేదంటే ఒక సాకుగా చూపించి వైసీపీని బ్లేమ్ చేసే వ్యాఖ్యల, ఎలా చూడాలి? అది ఏ రాజకీయ? ఇప్పుడు 2019 ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈవీఎంస్ మీద పడ్డారు కొన్ని రోజులు. ఇప్పుడు మరి ఇప్పుడు బ్యాలెట్స్, సో వాళ్ళు ఏంటంటే ఎక్స్క్యూజ్ వెతుకుతూ ఉంటారు. ఓటమిని చెప్పుకోలేక మొహం చెల్లక ఓటర్లకి మొహం చూపించుకోలేక లేకపోతే ఓటర్లో వాళ్ళ మనోధైర్యాన్ని దిగజార్చకుండా మెయింటైన్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. నాట్ ఓన్లీ మొహం చెల్లకపోవడమే కాదు, ఇంకా వాళ్ళు కొలాప్స్ అయిపోకుండా మనోధైర్యం కోల్పోయి అయిపోయింది ఇంకా తెలుగుదేశం పని అనేది కోల్పోకుండా వాళ్ళకి మనోనిబ్బరం పెంచాల్సిన బాధ్యత కూడా అధ్యక్షుడి మీద ఉంటుంది కాబట్టి నిరుత్సాహం రాకుండా. సో మనకంటే అది అర్థమవుతుంది. కానీ కొంతమంది
అర్థం కాదు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కుంటి సాకులు వెతుకుతూ ఉంటారు. కుంటి సాకులు చెప్పగానే వాళ్ళు సంతృప్తి పడతారు. సంతృప్తి పడి ఓహో ఇదిగా మావాడైతే గెలిచేవాడే ఇది కారణం కాబట్టి ఓడిపోయారని వాళ్ళు కొద్దిగా సమాధాన పరుచుకుంటారు అనమాట కుంగిపోకుండా. సో అందుకు కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నది 20 నెలల్లో అమరావతి ఉద్యమం, పూర్తిగా మూడు రాజధానులు వ్యతిరేకించడం. అది ఏమైనా ప్రభావం కనిపించిందా ఈ ఎన్నికల్లో ఎక్కడైనా? ఎందుకంటే గతంలో ఆయన అన్నారు 13 జిల్లాల్లో రైతులందరూ కలిసి వస్తారు, మేము జిల్లా యాత్ర చేస్తే అప్పుడు యాత్ర కూడా రెడీ అయ్యారు, మళ్ళీ ఆగిపోయారు. ఎందుకో 13 జిల్లా రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందా? కనిపిస్తే ఈ స్థాయి ఫలితాలు ఎందుకు వస్తాయి? అసలు ఈ స్థాయి ఫలితాలు కాదు. అసలు అమరావతి రాజధాని నుంచి తరలించడం అంటే ప్రజలే కాదు, వ్యక్తిగతంగా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తాను. అంటే ఒక ల్యాండ్ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అనుకోండి, హైదరాబాద్ లో గతంలో మనం ఎయిర్పోర్ట్ చూసాము, లేకపోతే హైటెక్ సిటీ బిల్డింగ్స్ చూసాము, ఇప్పుడు అమరావతి చూసాము. ఇక్కడ ఏమైపోతుందంటే రాజకీయ పార్టీలు ముందుగా వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది, ఇక్కడ రాజధాని పెడుతున్నామని ఆ చుట్టుపక్కల భూములు కొనేసో లేకపోతే అందులో పెట్టుబడులు పెట్టించో వేలాది కోట్ల రూపాయలు దండుకునే ఒక లీగల్ మాఫియా అయిపోయింది అది. సో ఇలాంటి లీగల్ మాఫియా చేస్తే దాన్ని లీగల్గా అంటే దాన్ని చట్టబద్ధంగా మీరు ఎదుర్కోలేరు, రుజువు చేయడం చాలా కష్టం దాన్ని. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే మన హైకోర్టు కూడా కొట్టేసింది, అలాంటిది ఏమీ లేదని. సో చట్టబద్ధంగా జరిగిన దానికి మీరు చట్టబద్ధంగానే ఆయన దెబ్బ కొట్టాడు. సో ఎవరైనా సరే రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తే వచ్చే ప్రభుత్వం ఇక్కడ ఉండనివ్వకుండా చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఇన్వెస్టర్ కానీ కొనుగోలుదారు కానీ ఒక భయం అనేది సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అది మాత్రం ఆ విషయంలో అది లీగల్ మాఫియా ఏదైతే ఉందో దాన్ని ఆయన ఒక మంచి సొల్యూషన్ చూపించారు, దానికి మాత్రం నేను సెల్యూట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే క్లెయిమ్ ఏంటంటే అమరావతిలో 33,000 ఎకరాల భూమి నేను తీసుకున్నాను, అందులో 40% రోడ్స్ కానీ అమ్యూనిటీస్ కానీ పోతుంది. అంటే మనం ఒక 1 ఎకర్కి క్యాల్కులేట్ చేద్దాం, ఎకరానికి 4,800 గజాలు ఉంటే 40% రోడ్లు పార్కులు అమ్యూనిటీస్కి పోతే 2,880 ఎంతో మిగులుతుంది మనకు. 2880లో నేను 1400 రైతుకి ఇస్తాను, ఒక 800లో నేను ప్రభుత్వ బిల్డింగ్స్ ప్రభుత్వ ప్లేస్లు పెట్టుకుంటాను, మిగతా 1000 గజాలు అమ్మి నేను 100,000,000 దాని మీద ఇన్కమ్ రెవెన్యూ చూపించి దాని ద్వారానే నేను అమరావతి కడతానన్నారు. దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారని, అది భూ ప్రపంచంలో ఇంతవరకు ఏ మేధావి కనుగోలేదు, మా చంద్రబాబు నాయుడు గారికి కనుక్కున్నట్టు దానికి డబ్బా కొట్టుకున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఎంత నష్టం చేశారో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ మీరు గవర్నమెంట్ ల్యాండ్లో చేశారనుకోండి, అప్పుడు రైతుకి మీరు 1400 గజాలు ఇవ్వాల్సిన పని లేదు కదా. ఆ 1400 గజాలు కూడా ప్రభుత్వ భూమి అవుతుంది కదా, అప్పుడు అది కూడా ప్రభుత్వం అమ్ముకోవచ్చు కదా. అంటే మీరు 1400 గజాలు మీరు రైతుకి ఇస్తేనే 100,000,000 సంపాదించగలిగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే, మీరు రైతుకి అంగుళం భూమి కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ స్థలాల్లో కట్టింటే గనక ఆ 3,00,000 కోట్లు మిగిలేగా మీకు. అంటే మీ లెక్క ప్రకారమే, చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఖజానాకి అమరావతిలో రాజధాని కట్టడం వలన 2,00,000 కోట్లు నష్టం చేకూర్చారు. ఇది హైకోర్టులో ఎందుకు వాదించట్లేదు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అమరావతిలో రాజధాని కడితే ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఇంత ఇన్ని కోట్ల రూపాయలు 2,00,000 కోట్ల నష్టం ఉంది, ఇదే గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టుకుంటే ఆ రైతులకు ఇవ్వాల్సిన భూమి కూడా గవర్నమెంట్ భూమి అవుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ భూమి కూడా ఖజానా చేరుతుంది కాబట్టి చెందుతుంది కాబట్టి 5 కోట్ల మంది ప్రజలకు చెందుతుంది. అమరావతిలో రాజధాని కడితే 1400 మందికి రైతులకు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది 5 కోట్ల మందికి, అంటే ఖజానా చేరిందంటే 5 కోట్ల మందికి చేరుతుంది కదా. ప్రభుత్వం 29,000 మంది లబ్ధి పొందాలని చూస్తుందా, లేకపోతే 5 కోట్ల మంది లబ్ధి పొందాలని చూడాలా ప్రభుత్వం? ఈ వాదన ఎందుకు చేయట్లేదు? ఇది చాలా అంటే ఇది ఇంతకుముందు 2G స్కామ్ ఒకటి ఉంది. 2G స్పెక్ట్రమ్ కేసు ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కంటే తక్కువకే మీరు వేలం పాట పాడుకున్నారు కాబట్టి దాన్ని రద్దు చేశారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం కలుగుతుంది కాబట్టి అమరావతిలో రాజధాని ఉంటే మేము గవర్నమెంట్ ల్యాండ్లో కడతాం కాబట్టి దాన్ని అక్కడి నుంచి తీస్తున్నామని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు గవర్నమెంట్?
ఈ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే కోర్టు కూడా దాన్ని ఆపడానికి లేదు. అంటే మీరు 29,000 మంది ప్రయోజనాల కంటే కూడా ఆ ప్రయోజనాలు 5 కోట్ల మందికి చేరుతుంటే కోర్టు కూడా ఎందుకు అభ్యంతరం చెప్తుంది? ఈ ఈ యాంగిల్ లో ఆలోచించాలి ప్రభుత్వం. సో ఇంకా మీరు అన్నారు దాని ఇంపాక్ట్ అన్నారు చూసారు, దాని ఇంపాక్ట్ అయితే మనకైతే ఏమీ లేదు. వైజాగ్ చుట్టుపక్కల కూడా ఈవెన్ ప్రజల నుంచి మూడు రాజధానుల మీద వ్యతిరేకత అంతగా లేదు అని నిరూపితమైందా? అదే నా ప్రశ్న. అంటే ఆ 29 విలేజెస్ లో ఎట్లా ఉందో ఒకసారి యాక్చువల్లీ మన ఫిగర్స్ వస్తే మనం తెలుసొచ్చు. ఆ 29 విలేజెస్ లో ఎలా ఉందో మనకు తెలియదు, కానీ రెండు నియోజకవర్గాలు ఉండవల్లి అండ్ మంగళగిరి దాంట్లో కనుక రెండు కలిపి అత్యధిక స్థానాలు గెలుచుకుంటే కనుక దాని ఇంపాక్ట్ లేనట్టే, ఆల్మోస్ట్ నలిఫై అయిపోయినట్టే. అండ్ మనకు కూడా రాను రాను అది రోజు పోను పోను మనకి ఏమైపోయిందంటే అది ఉద్యమం కూడా డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ఏ ఉద్యమం అయినా సరే, ఫర్ దట్ మ్యాటర్ పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్యమం చేస్తున్నా సరే, అది కేవలం వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారు. మేము ఉన్నాము, ఒక పార్టీగా మేము ఉన్నాము ప్రజల మధ్యలో అని చెప్పుకోవడానికి చేస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయట్లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఏమైనా ఉద్యమం చేయాలంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేయాలంటే ప్రత్యేక హోదా గురించి చేయాలి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 23 ఎంపీలు 22 మంది ఎంపీలు గెలుచుకున్నారు కదా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారు అడగరు, పవన్ కళ్యాణ్ గారు అడగరు. పోలవరం నిర్వాసిత నిధుల గురించి చంద్రబాబు నాయుడు గారు అడగరు, పవన్ కళ్యాణ్ గారు అడగరు. ఒక పాయింట్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళుగా అందించిన సంక్షేమ పథకాలు 90% మేము అమలు చేశామని చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు అవే ఈ ఫలితాలను తెచ్చిపెట్టాయని అనుకోవచ్చా? ఎందుకంటే పల్లె స్థాయిలో జరిగిన ఎన్నికలు కాబట్టి పల్లెల్లో ప్రతి ఒక్కరికి పథకాలు అందాయని చెప్తున్నారు కాబట్టి. ఆ పథకాలు అందిన వారికి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి వైపు అనుకూలంగానే ఉంటారు. కానీ అది ఎంతకాలము అలాంటి పథకాలు కొనసాగించగలము? ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఉందండి. మనం దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు అంటే ఒక్కొక్కళ్ళకి 5,000 అంటే దాదాపు 150 కోట్లు నెలకి, సంవత్సరానికి 1,800 కోట్లు. ఇప్పుడు పంచాయతీ కార్యవర్గం వచ్చేసింది కాబట్టి కొద్దిగా ఆలోచించి వాళ్ళని తొలగిస్తే సంవత్సరానికి 1,800 కోట్ల రూపాయల భారం ఖజానా నుంచి తగ్గుతుంది. సంక్షేమ పథకాలు అంటే మనం అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే ప్రభుత్వం కాలపరిమితి మూసే లోపలే దాదాపు అది కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన ఇబ్బంది. ఇతర రూపాయినా మీరు రేట్లు పెంచుకుంటూ పోవాలి, అది కూడా ప్రజా వ్యతిరేకత వస్తుంది. కానీ అది తొలగించడం సాధ్యమయ్యే పని కాదేమో, ఎందుకంటే ఆయన మార్క్ అదే. జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థే. అవును, మరి మీరు ఆదాయం సృష్టించాలి కదా, దానికి తగ్గ ఆదాయం సృష్టించాలి కదా. మీరు ఆ సంవత్సరానికి 1,800 కోట్ల రూపాయల బర్డన్ మీరు వేరు చేస్తున్నారంటే దానికి తగ్గ ఆదాయం మీరు సృష్టించగలిగారా? అదనంగా వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఏమైనా అదనపు ఆదాయం వస్తుందా? మీరు అదే వాలంటీర్ల వ్యవస్థకి ఇచ్చే డబ్బులు కనుక ఒక హైటెక్ సిటీ లాంటిది, ఒక సైబర్ సిటీ కట్టి 10 సంవత్సరాలు మేము రెంట్ ఫ్రీగా ఇస్తున్నాము, తెలుగు వాళ్ళందరూ వెనక్కి వచ్చేయండి అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయేవారు. అది ఒక మీకు అసెట్ క్రియేట్ అయ్యేది, అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది, దాని మీద ఉన్న ఆన్సలరీ ఎంప్లాయ్మెంట్ ద్వారా మీకు ఒక డెవలప్మెంట్ అనేది కనపడేది. కానీ వాలంటీర్లకి మీరు నెలకు 5,000 ఇవ్వడం వల్ల, నెలకి 3 లక్షల మందిని అలా మీరు ఎంప్లాయ్ చేసినందు వల్ల వాళ్ళు ఎలాంటి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు? మీరు మీరు గవర్నమెంట్ కేవలం వెల్ఫేర్ చూడొద్దండి, డెవలప్మెంట్ కూడా చూడాలి. రెవెన్యూ జనరేషన్ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి చాలా ఇంపార్టెంట్. 100% మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓవరాల్గా తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన లెక్కల ప్రకారం సగటున 4 విడతల్లో సగటున 82% దాకా పోలింగ్ నమోదైంది, అంటే ఒక మంచి ఫలితమే. ఆయన కూడా అదే చెప్పారు. ఇక్కడ అంటే మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది, కానీ ప్రభుత్వం లాస్ట్కి సహకరిస్తే కానీ ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరగలేదనేది ఆయన కూడా ఒప్పుకున్నది. ఇది పూర్తిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సక్సెస్గా చూడొచ్చా? అంటే ఇక్కడ నో ఆల్టర్నేటివ్ అండి. ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ గెలిపారు, ఇంకా అంతకు మించి అక్కడ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమన్నారు, నేను పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే యోచనలో ఉన్నాను, అది కూడా పరిశీలిస్తున్నామని చెప్పి అన్నారు. అది పరిశీలిస్తే అది కూడా అయ్యేది కాదు, కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్ళే లోపల ఆయన పదవీ కాలం ముగిసిపోతుంది. సో ఆయన పదవీ కాలంలో ఉండగానే ఎన్నికలు జరగాలంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని రద్దు చేసుకుంటే ఏమవుతుందంటే ఆయన పదవీ కాలం దాటిపోయిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. సో ఆయన కూడా అక్కడ కాంప్రమైజ్ అయ్యాడు. ఫైనల్గా ఒకటి చెప్పండి,
ఇప్పుడు ఈ జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయాలను నిర్దేశిస్తాయా లేదంటే దీన్ని క్షేత్రస్థాయి ఎన్నికలు కాబట్టి అంతవరకే చూడాలా ఇంకా రేపు జరగబోయే మున్సిపల్ గాని తర్వాత ఎంపీటీ జడ్పీసీ ఎన్నికల మీద గాని ఈ పెద్దగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందా ఉండదా ఇది డెఫినెట్ గా మనము గ్రామీణ స్థాయిలోనే చూడాలి ఎందుకంటే ఇక్కడ బంధుత్వాలు మిత్రత్వాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే పార్టీ లైన్ కి ఎదిగి పని చేస్తాయి అవి ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుదేశం అభ్యర్థిని మా బావమరిది ఎవరో వైసీపీ అభ్యర్థి అనుకోండి వాడు నిలబడితే నేను పార్టీ యొక్క లైన్ కట్ చేసి ఓటేస్తాను సో గ్రామీణ స్థాయిలో ఆ బంధాలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఆ గ్రామం వరకే పరిమితి చెందుతుంది కాబట్టి అక్కడికి కన్ఫైన్ అయి ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అదొకటి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంత విక్టరీ మనం డైరెక్ట్ గా వెళ్ళి ప్రభంజనం సృష్టించిన వైసీపీని వాళ్ళ జోల్లో వేయడానికి లేదు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇంకా మూడు సంవత్సరాల మూడు నెలల పాటు ఇంకా అధికారంలో ఉంటుంది అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏ పని ఉన్నా సరే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అలాగే ప్రభుత్వ వ్యతిరేకత లేదు అంటే ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ఉన్నందుకు ఇవన్నీ యాడైనవి లేకపోతే ఈ స్థాయి ఫలితాలు కూడా వచ్చే కావు సో ప్రభుత్వ వ్యతిరేకత చూపించే పనులు ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసినట్టు అమరావతిలో రైతులు దీక్ష కానీ అది కానీ అక్కడేమీ మనకైతే కనబడట్లేదు ఆన్ ది గ్రౌండ్ సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అయితే ఫుల్ డ్రైవింగ్ సీట్ లో ఫుల్ కంట్రోల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫలితాలను మనం చేసుకుంటే కనుక ఫుల్ మొత్తం కంట్రోల్లో ఉంది స్టేట్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది ఆయన కనుసన్నలోనే ఉంది కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయింది అన్నారు చంద్రబాబు గారు ఇది వైసీపీ గెలుపు కాదు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓడిపోయినా కానీ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రాజకీయ నాయకుడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొస్తారంటే మేము ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం అంటారు మూడో రోజుకి మారిపోతుంది అంటే మీరు ఎన్నికల ఫలితాలు వెనువడిన వెంటనే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పేది ఏంటంటే మేము ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాము అంటారు మూడో రోజుకి ఈ కారణాలు వంకలు వెతకడం మొదలు పెడతారు సో అంతేహుందంగా కంటిన్యూ చేస్తారంటే ఎవరు కంటిన్యూ చేయరు ఈవీఎంలు అంటారు లేకపోతే డబ్బు బలం అంటారు అధికార దుర్వినియోగం అంటారు రకరకాల క్లెయిమ్స్ తో తర్వాత వస్తారు సో స్టార్టింగ్ హుందాగా ఉన్నప్పటికీ మూడో రోజు నుంచి తమ ఓటమిని కారణాలు వంకలు వెతకడం కారణం చెప్తే పర్లేదు వంకలు చెప్పడం మొదలు పెడతారు అవి మనందరికీ హాస్యాస్పదంగా ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోరులో వైసీపీ అయితే విజయ డంకా మోగించింది వరుస నాలుగు విడతల్లో కూడా ప్రభంజనం సృష్టించింది మరి భవిష్యత్తులో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలు కానీ లేదంటే ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన అంశం ఇది ఇవాళ ప్రజాప్రశ్న